ఈరోజు నేను మన గదిలో పడుకుంటాను, మీరు తులసి దగ్గర పడుకోండి అన్నది శారద. శ్రీధర్ విస్మయంగా చూశాడు. ఆమె మొహంలో ఏ భావమో లేదు. శ్రీధర్ ఏదో అనబోయి అంతలోనే మనసు మార్చుకుని సరే అన్నాడు. శారద అక్కడి నుంచి కదిలి అనిత గదిలోకి వెళ్ళింది. గదంతా బోసిగా ఉంది, కానీ టేప్ రికార్డరు, జాన్ చల్లె జాతే హై కహా పాట క్యాసెట్టు, వాడిని దువ్వెన, చూసుకున్న అద్దం, మాసిపోయిన జ్ఞాపకాలుగా ఆ గదిలో అలాగే ఉన్నాయి. తలెత్తి ఫ్యాన్ కేసు చూసింది. ఈరాడికే కదూ తన ఆడపడుచు ఉరి వేసుకుని చచ్చిపోయింది. తన కూతుర్ని ఇన్ని బాధలు పెట్టిన దుర్మార్గుణ్ణి చంపిన తర్వాత ఉరిశిక్ష పడేంత వరకు ఆమె వేచి ఉండదలుచుకోలేదు. అన్ని ఏర్పాట్లు ఇప్పుడే చేసుకుంటున్నట్టు స్టూల్ని ఫ్యాన్ క్రిందికి జరిపి గదిలోంచి బయటకు వచ్చింది. భర్త అక్కడే నిలబడి ఉన్నాడు. అతడి వైపు నిన్నిమేషంగా చూసింది. భర్తతో తన సహచర్యం ఈరోజుతో ముగియబోతుంది. తను పోయాక భర్త ఏం చేస్తాడు? 18 సంవత్సరాల బంధాన్ని మర్చిపోవడానికి అతనికి ఎన్నాళ్ళు పడుతుంది? ఈ భవనంలో ఒంటరిగా మిగిలిపోతాడా? మిగిలిపోవాలి, తప్పదు. పాపను మిగిల్చటం కోసం అతడిని ఒంటరిగా మిగిల్చి తను వెళ్ళిపోవాలి. అప్పుడు అర్థమైంది ఆమెకి అనిత ఎందుకు వెళ్ళిపోయిందో. ఏదో జరిగింది, పాపను రక్షించటం కోసమే అనిత వెళ్ళిపోయింది. అవును, నిస్సంశయం. అప్పుడొచ్చింది ఆమెకి ఏడుపు, అన్ని భావాలు కలిసిన అద్వైత భావం. ఓ కన్నీటి చుక్కగా మారి చెక్కిలి మీదకు జారింది. చప్పున వంగి భర్త కాళ్ళకి దండం పెట్టి నెమ్మదిగా అక్కడి నుంచి కదిలిపోయింది. ఆమె చర్యకి శ్రీధర్ నిశ్చేష్టుడై ఉండిపోయాడు. భార్య ప్రవర్తన చిత్రంగా అనిపించలేదు. భార్యని జాలిగా చూశాడు. ఆమెలో అతడికి మతి చెలించిన లక్షణాలు కనబడుతున్నాయి. అయితే అది అతని అభిప్రాయం మాత్రమే. పరిశీలనగా చూసి ఉంటే ఆమె కళ్ళలో కృతనిశ్చయాన్ని గమనించేవాడే. ఈరోజు ఏదో జరగబోతుంది, చాలా దారుణమైన విషయం అని అతడి 6th sense చెబుతోంది. ఇంతలో అబ్రగదబ్ర మోటార్ సైకిల్ గేట్లోంచి గాలిలో దూసుకురావడం కనిపించింది. వస్తూనే నేను ఈ రాత్రికి సరస్వతిని భోజనానికి తీసుకుపోతున్నాను అన్నాడు. అతని మొహంలో ఏదో తెలియని టెన్షన్ కొట్టించినట్టు కనబడుతోంది. శ్రీధర్ అతని వైపు విస్మయంతో చూసి, సరస్వతినా, అతనికి నీకు అంత పరిచయం లేదుగా. అయినా ఇప్పుడు రాత్రి 9:30 అవుతుంది, రేపు పిలవచ్చుగా. ఇప్పుడు భోజనం ఏమిటి? ఎందుకో నాకు అలా బుద్ధి పుట్టింది, భోజనానికి పిలవటానికి పెద్ద పరిచయం ఎందుకు అంటూ సరస్వతి గది వైపు వెళ్ళాడు అబ్రగదబ్ర. ఈ ఇంట్లో అందరికీ నిశ్చయంగా మతిపోయింది అటే చూస్తూ అనుకున్నాడు శ్రీధర్. లేకపోతే ఇంత రాత్రి అకస్మాత్తుగా ఈ కోరికేమిటి అంటూ వాచ్ చూసుకున్నాడు. 10 అయింది, పాప మరణానికి ఇంకా 24 గంటలుంది. అబ్రగదబ్ర వెళ్ళి సరస్వతి తలుపు తట్టి అతడు తలుపు తీయగానే చేయి చాస్తూ, గుడ్ ఈవినింగ్, నేను జ్ఞాపకం ఉన్నానా అన్నాడు. లేకేం, రండి ఆహ్వానించాడు సరస్వతి. వినయంగా, నమ్రతగా, సాధువులా ఉన్న ఎదుటి మనిషిని క్షణంపాటు లోతుగా చూశాడు అబ్రగదబ్ర. ఏమిటలా చూస్తున్నారు? అతడు తడబడి, ఏం లేదు, మిమ్మల్ని ఈరోజు డిన్నర్కి తీసుకుపోదామని వచ్చాను, మా అబ్బాయి పుట్టినరోజు అన్నాడు. అతడు చెబుతున్నది సరస్వతికి ఓ క్షణం అర్థం కాలేదు. ఇప్పుడా? ఇప్పుడే. ఏం? నవ్వాడు బ్రాహ్మిన్. అబ్రకదబ్బరికి చీకటి పడేది ఇప్పుడే. ఆశ్చర్యంగా, అబ్రకదబ్రానా అంటే అని అడిగాడు. జర్మన్లో దెయ్యాల్ని తోలేవాణ్ణి అబ్రకదబ్ర అంటారు. దెయ్యం ప్రసక్తితో కలిగిన ఉలికిపాటును కప్పిపుచ్చుకుంటూ అలాగా అన్నాడు సరస్వతి. మీకు వాటి మీద నమ్మకం ఉందా? సరస్వతి ముఖంలో అలజడి గుర్తించి, మనుషుల కన్నా అవి భయంకరమైనవి కావని నా ఉద్దేశం, పదండి పోదామన్నాడు. ఇప్పుడెందుకు, రేపు పెట్టుకుందాం. మావాడి పుట్టినరోజు రేపు రాదుగా, రండి. శివాజరీగలుంది. ఆ పేరుతో సరస్వతి కొంచెం కదిలిన మాట నిజమే అయినా, మీరు నన్ను ఇలా ఆకస్మికంగా బలవంతం పెట్టడం ఆశ్చర్యంగా ఉంది అన్నాడు సంశయిస్తూ. ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు బాబాయ్, శ్రీధర్ని తీసుకుపోవచ్చు కదా అని ఇంకెవరిని పిలవలేదు. మనవాడేమో ఆఖరి నిమిషంలో పాపకి బావోలేదు రాను అన్నాడు. నాకేమో కంపెనీ ఉంటే కానీ కూర్చో బుద్ధి కాదు. ఆ మాట శ్రీధర్కి చెప్తే మీ పేరు చెప్పాడు, మీరు బాగా మాట్లాడతారని, మంచి కంపెనీ అని అన్నాడు. సరస్వతి మొహమాటంగా నవ్వాడు. అబ్బే, నాకు మాట్లాడడం రాదండి, ఏదో వానాకాలం చదువువాణ్ణి. మందు కొడితే చదువుకున్నవాడు చదువుకోనివాడు ఒకటేలేండి. పదండి, నాకు తొందరగా నిద్రపోవటం అలవాటు. 12 కొట్టకముందే మిమ్మల్ని దింపే బాధ్యత నాది. 12 అన్న పదాన్ని నొక్కి పలకటం సరస్వతి గుర్తించలేదు. ఇద్దరు బయటకు వచ్చారు. అబ్రగదబ్ర మోటార్ సైకిల్ స్టార్ట్ చేస్తూ, వెల్డన్ జేమ్స్ బాండ్, గో అహెడ్ అనుకున్నాడు. సమయం 10 కావస్తుంది. ఆ సమయానికి ఖాద్ర బిస్తాలో ఆఖరి రోజు సన్నాహాలు చేస్తున్నాడు. బయట తల్లి ఒక చేత్తో నల్లపిల్లిని, ఇంకో చేత్తో పాప తల వెంట్రుకల్ని పట్టుకుని సత్రం నుంచి శ్మశానానికి బయలుదేరుతున్నాడు. ప్రొఫెసర్ జయదేవ్ తన ఇంటి తాళం తీయటానికి మెట్లెక్కుతున్నాడు.
11 కొడుతూ ఉండగా శారద లేచింది. ఆ గదిలో ఆమె ఒక్కతే పడుకుని ఉంది. ఆ నిశ్శబ్దంలో ఆమె లేచి నెమ్మదిగా పాప గది దగ్గరకు వెళ్ళి గుమ్మం దగ్గరే కొంచెంసేపు నిలబడింది. పక్క మీద పాప నిశ్శబ్దంగా నిద్రపోతుంది, పక్కనే శ్రీధర్. తండ్రి కూతుర్లిద్దరినీ క్షణంపాటు కన్నార్పకుండా చూసింది. తర్వాత ఆమె లోపలికి వెళ్ళింది. బెడ్లీట్ ఆర్పేయగానే గదిలో చీకటి కాటుకులా పరుచుకుంది. కప్పేసిన చీకట్లో గదిలో ఒక మూల నిశ్శబ్దంగా కాట్రాటలా నిలబడింది. రాబోయే ఆగంతకుడి కోసం ఎదురు చూడసాగింది. కిటికీలోంచి పడుతున్న సన్నటి వెలుగురేఖలో ఆమె చేతిలో కత్తి తలుక్కుమంటుంది. సరిగ్గా ఆ సమయానికి బ్రాహ్మీ ఇంట్లో సరస్వతి, "చాలా బాగుంది గురుగారు." "ఏమిటిది?" "షీ షీ" అంటున్నాడు. "శివాజ్ రీగల్." "శివాజ్ రీగల్? నిజంగా చాలా బాగుంది. థ్యాంక్స్ థ్యాంక్స్." "పర్లేదు, ఇంకో పెగ్గుపోయినా?" "అమ్మో, అరగంటలో హాఫ్ బాటిల్ నేను ఒక్కడే కొట్టేశాను." "ఇంకానా?" "ఇంకొద్దు అనలేదు కాబట్టి ఇంకో పెగ్గు పోశాడు అబ్రగదబ్ర. 10 నిమిషాలు తక్కువ 12 అయింది." "శారదగారు మీకేమవుతారు?" "ఏదో దూరపు బంధుత్వం. మనసులు మంచివ్వాలే కానీ బంధుత్వాలు ఏముందండి. మీరింతకు ముందు ఎక్కడ పనిచేసేవాళ్ళు?" "ఏదో పొట్టగడవటానికి నానా గడ్డి కరిచేవాడిని బాబు." పైకి మామూలుగా కనిపించి ముసలాడు అంత తెలివి తక్కువ వాడేమీ కాదనిపించింది. "మావాడు మీకేదైనా ఉద్యోగం ఇప్పిస్తానన్నాడా?" అని అడిగాడు. "ఈ వయసులో నేనేం చేయగలను బాబు? మా పైడితల్లికి ఇప్పిస్తే అదే 10,000. నువ్వైనా చూసిపెట్టు." అబ్రగదబ్ర మెదడులో చప్పున ఏదో మెరిసినట్టయింది. తను ఎంత తప్పు చేశాడో అర్థమైంది. పాప నోట్లో రక్తం చుక్కలు పోయటానికి ఆ ఇంట్లో పైడితల్లేని మరొకడున్నాడు. ఆ వైపు దారిని మూయటం మర్చిపోయాడు. మనసులో అలజడిని కప్పిపుచ్చుకొని, "మీరు మందు కొడుతూ ఉండండి బాబాయ్, ఇప్పుడే వస్తాను" అంటూ లేచాడు. మూతపడుతున్న కనురెప్పల్ని సరస్వతి బలవంతం మీద పైకెత్తి, "ఎక్కడికి పద, నేను వస్తాను" అంటూ లేచాడు. "అమ్మమ్మ, వచ్చి గంట కూడా కాలేదు, అప్పుడేనా?" అంటూ భుజాలు పట్టుకుని బలవంతంగా కూర్చోబెట్టి, "ఎంత, 2 నిమిషాల్లో వచ్చేయను" అంటూ బ్రాహ్మణ్ చువ్వలా బయటికి పరిగెత్తాడు. బయటంతా చీకటిగా ఉంది. వీధి దీపాలు మినుక్కు మినుక్కుమని వెలుగుతున్నాయి. గదిలోంచి బయటకు వచ్చేసరికి ఒక్కసారిగా చలిగాలి చుట్టుముట్టింది. 4-5 అడుగులు మామూలుగానే వేశాడు. టెన్షన్ ఎక్కువైంది, పరిగెత్తసాగాడు. వీధి చివర మెడికల్ షాపు అప్పుడే మూసేయబోతున్నారు. గాలిలా దూసుకువెళ్ళి, "ఒక ఫోన్ చేయాలి, అర్జెంటు" అన్నాడు. యజమాని తలూపాడు. శ్రీధర్కి డైల్ చేశాడు. హల్లో నిద్రమత్తులో లేచినట్లు శ్రీధర్ గొంతు విసిగ్గా వినిపించింది. "నేను బ్రాహ్మీణ్ణి." "ఏమిటి చెప్పు." శ్రీధర్ బ్రాహ్మీణ్ అర్థించాడు. "చిన్న కోరిక. నీకు నా పనుల మీద, చేతల మీద నమ్మకం లేకపోయినా ఈ పని మాత్రం చేసి పెట్టు. పాప గురించి ప్లీజ్, ఈ ఒక్క పని." శ్రీధర్ నిద్రమత్తు వదిలిపోయింది. "ఏమిటది?" "నువ్వు కనపడకుండా పాప గదికి దూరంగా చీకట్లో కూర్చో. ఇంకో 5 నిమిషాల్లో పైడి తల్లి పాప గదిలో ప్రవేశిస్తాడు. అతడేం చేస్తున్నాడో గమనించు. సరిగ్గా 12 గంటలకి హలో లైన్ కట్ అయింది. ఆ పాటికి శ్రీధర్కి ఇంకా కాస్త మత్యమన్నా ఉంటే పూర్తిగా దిగిపోయింది. వడివడిగా పాప గది వైపు నడిచాడు. అబ్రగదబ్ర మెడికల్ షాపు వాడికి ఫోన్ తాలూకు డబ్బులిచ్చి వెనుదిరిగిపోతూ ఉంటే సీసాలో అనాసిన్ టాబ్లెట్లు కనబడ్డాయి. ఇంకో రూపాయి తీస్తూ, "2 టాబ్లెట్లు ఇవ్వండి" అన్నాడు. షాపువాడు ఆశ్చర్యపోయాడు. అంతా హడావిడిగా పరిగెత్తుకొచ్చి ఎవరికో ఫోన్ చేస్తే ఎమర్జెన్సీ అనుకున్నాడు. ఇప్పుడు తాపీగా అనాసిన్ టాబ్లెట్లు కొనుక్కుంటుంటే ఆశ్చర్యమే మరి. టాబ్లెట్లు జోబులు వేసుకొని అబ్రగదబ్ర మెట్లు దిగాడు. అతడిలో టెన్షన్ తగ్గింది. తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటూ టైం చూసుకున్నాడు. సరిగ్గా 12 అయింది. చివరి రోజు వచ్చేసింది. కోమాలోకి వెళ్ళటానికి ముందు ఆఖరి రక్తపు చుక్కల కోసం చూస్తుంది పాప. అక్కడ శ్మశానంలో కాద్ర బొమ్మకి ఉన్న బంధనాల్ని విప్పుతున్నాడు. అదే సమయానికి పైడితల్లి శ్మశానంలో పాప వెంట్రుకల్ని కాల్చడానికి ప్రయత్నించేస్తున్నాడు. బయట వరండాల శ్రీధర్ చీకట్లో కూర్చుని పాప గది వైపు చూస్తున్నాడు. గదిలో శారద కూడా వేచి ఉంది. అందరూ తమ తమ ఆలోచనలో ఏం జరుగుతుందని చూస్తున్నారు. కానీ జరిగింది వేరొకటి. మెడికల్ షాప్ నుంచి అబ్రగదబ్ర తన ఇంటికి చేరుకునే లోపల సరస్వతి మరో 2 పెగ్గులు లాగించాడు. అయినా మనిషి మామూలుగానే ఉన్నాడు. "ఇది కడుపు కాదు, డ్రమ్ము" అనుకున్నాడు అబ్రగదబ్ర. "సారీ గురుగారు, అర్జెంటుగా వెళ్లాల్సి వచ్చింది" అన్నాడు. "పర్లేదు" అన్నాడు సరస్వతి. ఆ తర్వాత పెగ్గులో అనాసిని పొడి కలిపాడు. అది తాగటం పూర్తయింది. దాని ఎఫెక్టు 1 గంట తర్వాత కనిపించింది. 1 గంటలో వెళ్ళిపోతానన్నవాడు 2 గంటలున్నాడు. దాదాపు 1 గంట అవుతూ ఉండగా లేచి, "థ్యాంక్స్ గురుగారు, మన్నే వెళ్ళొస్తాను" అంటూ లేచి తూలి బల్ల పట్టుకుని నిలబడటానికి ప్రయత్నించాడు. "మంచి కంపెనీ ఇచ్చినందుకు నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఇంకో నెల తిరగని నాయనా, అంశా మంచి కంపెనీయే" అంటూ తూలుతూ బయటకు వచ్చాడు.
అతడు తూలి పడకుండా పట్టుకుంటూ, ఈ పరిస్థితిలో నాతో మోటార్ సైకిల్ మీద రాగలరా స్వామి అన్నాడు అబ్రకదబ్ర. మేము సైకిల్ మీద రాము, రిక్షా ఎక్కుతాం, నక్షత్రాలను చూసుకుంటూ హాయిగా పయనిస్తాం. సరే సరే అంటూ రిక్షాను బేరమాడాడు. చేతిలో 2 రూపాయలు పెట్టి ఇంటి అడ్రస్ చెప్పాడు. ఇద్దరు సాయం పట్టి ఎక్కించారు. రిక్షా కదిలింది. అట్టే చూస్తూ నిలబడ్డాడు. రిక్షా నెమ్మదిగా చీకట్లో అదృశ్యమైపోయింది. అతడు అలాగే నిలబడి ఉన్నాడు. అతడికి ఏమీ సంతోషం కనిపించలేదు. తన ఓటమి తనకే తెలుస్తుంది. రాత్రి 1 గంట వరకు సరస్వతి తనతోనే ఉన్నాడు. అతని బదులు పాపగదుల్లోకి బయట తెల్లి వెళ్ళి ఉంటే శ్రీధర్ తనకి వెంటనే ఫోన్ చేసి ఉండేవాడు. రెండూ జరగలేదంటే పాప మీద ప్రయోగించింది కాశ్మీర కాదు, తను ఇప్పటి వరకు చేసిందంతా వేస్ట్. మరుసటి రోజు శ్రీధర్ పెట్టబోయే చివాట్ల గురించి ఆలోచిస్తూ, రేపు అతడికి తన మొహం ఎలా చూపించాలా అని మదన పడుతూ లోపలికి వెళ్ళి పడుకున్నాడు. ఒక అనూహ్యమైన సంఘటన జరిగి తనని మరో 1 గంటలోపే శ్రీధర్ కలుసుకోబోతున్నాడని ఆ క్షణం అతడు ఊహించలేదు. దాదాపు 1 గంట నుంచి శ్రీధర్ అలాగే చీకట్లో తులసి గది బయట వరండాలో కూర్చుని ఉన్నాడు. అబ్రకదబ్ర చేసిన ఫోను అతడిని అయోమయంలో పడేసింది. అయితే వివరాలు అడగబోయేలోపు అతడు ఫోను పెట్టేశాడు. ఎందుకు అలా చేశాడో అర్థం కాలేదు. సాయంత్రం వరకు తనతో ఉన్నవాడికి రాత్రి అయ్యే లోపల కొత్తగా ఏ విషయం తెలిసింది? అంత అర్జెంటుగా అర్ధరాత్రి 12 గంటలకి ఫోన్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది? పాప స్లో పాయిజనింగ్ విషయం ఏదైనా క్లూ దొరికి ఫోన్ చేశాడా? అలాగైతే ఆ విషయం డాక్టర్లు ఎప్పుడో కనుక్కొని ఉండాలి. ఒకవేళ స్లో పాయిజనింగ్ అనుకుంటే దాన్ని సరిగ్గా రాత్రి 12 గంటలకే ఎందుకు ఇవ్వాలి? అందరూ నిద్రపోయాక ఎప్పుడైనా ఇవ్వచ్చుగా. ఆ టైంకి ఎందుకు ఎదురు చూడమన్నాడు? 12:30 అయింది. అబ్రకదబ్ర చెప్పిన టైం దాటి 1 గంట గడిచింది. ఇంక వెళ్ళి పడుకోవచ్చు, కానీ అది పాయిజన్ అయితే 12 గంటలన్న నియమం ఉండదు. శత్రువు ఏ టైంలోనైనా రావచ్చు. వెళ్ళి పడుకోవటమా, ఇంకా వేచి ఉండటమా అని సందిగ్ధంలో పడ్డాడు. చివరికి ఇంకా కొంచెం సేపు వేచి ఉండాలనే నిర్ణయానికి వచ్చాడు. అబ్రకదబ్ర మీద కోపం వచ్చింది. ఏ విషయమూ సరిగ్గా చెప్పడు. అతడికి తెలియని విషయం ఏంటంటే బ్రాహ్మీన్ చెప్పకపోవడమే అతడిని మెలకుగా ఉండేటట్లు చేస్తుంది. బ్రాహ్మీన్ గాని ఫోన్లో అన్నీ వివరంగా చెప్పి ఉంటే ఆ మాటలు కొట్టిపడేసి 4 తిట్టి నిద్రపోయి ఉండేవాడు. ఇటు నారాయణరావు కానీ అటు పైడితల్లి కానీ సరస్వతి కానీ ఇంట్లో లేరు. అందరూ కట్టకట్టుకుని వెళ్ళినట్లు వెళ్లారు. 2nd షో సినిమా టైం పూర్తయినా ఎవరూ రాకపోవటం అతనికి ఆశ్చర్యంగా ఉంది. 1 గంట అయింది. అతనికి విసుగొస్తుంది. మరోవైపు బ్రాహ్మీన్ మీద కోపం పెరుగుతుంది కూడా. 1 గంట పావు అవబోతుంటే చీకట్లోంచి లేచాడు. మధ్యాహ్నం అబ్రకదబ్రకి ఏదో చిన్న అనుమానం వచ్చి ఉంటుంది. దాన్ని రకరకాలుగా ఊహించుకుని గోరెంతలు కొండంతలు చేశాడు. అలా అనుకుంటూ అతడు అక్కడి నుంచి వెళ్ళబోయాడు. అప్పుడు వినిపించింది సన్నగా చిన్న శబ్దం, స్ అని. అతడి ఏకాగ్రతతో చెవులు రిక్కించి విన్నాడు. మళ్ళీ అదే శబ్దం, ఎక్కడో లోయలంచి వస్తున్నట్టు ఉంది. ఎక్కడి నుంచి వస్తుంది? అతడి బ్రుకుటి ముడిపడింది. ఈసారి శబ్దం స్పష్టంగా వినిపించింది, తులసి గదిలోంచి. పాప బుసగొడుతున్నట్టు, దేనికోసమే వేచి ఉన్నట్టు, గొంతులో ఏదో అడ్డుకున్నట్టు, ఏదో ఆశిస్తున్నట్టు ఆగి. ఈసారి శబ్దం ఎక్కువైంది. తులసి గదిలో పక్క కదిలిన చప్పుడు, ఏదో లాగుతున్న ధ్వని. గదిలో మూలగా నిలబడి ఉన్న శారద ఊపిరి బేగబట్టింది. అంతలో ఇంటి బయట గేటు తీస్తున్న ధ్వని వినిపించింది. ఆగాడు. కొన్ని క్షణాలకి ఎవరో మెట్లు ఎక్కుతున్న చప్పుడు వినిపించింది. అతడు ఊపిరి బిగబట్టాడు. 2 సెకండ్ల తర్వాత మెట్ల దగ్గర తలుపు తెరుచుకుంది. సరస్వతి లోపలికి వచ్చాడు. బాగా తాగినట్లు తెలుస్తుంది. తూలి పడబోయి నిలదొక్కుని వరండ తలుపులు మూసి పడిపోకుండా వాటికి ఆనుకొని నిలబడ్డాడు. శ్రీధర్ శబ్దం చేయకుండా నిలబడి ఉన్నాడు. లోపలికి వస్తున్న సరస్వతి మసక చీకట్లో అస్పష్టంగా కనబడుతున్నాడు. అతడు తన గదివైపు వెళ్తుంటే తులసి గదిలోంచి శబ్దం వినిపించింది. విన్నాడో లేదో తెలియదు గాని ఆగాడు. కళ్ళు చిట్లించి పాప గదివైపు చూశాడు. ఏదో జ్ఞాపకం వచ్చిన వాడిలా అటువైపు అడుగు వేశాడు. బాగా తాగి ఉండటం వల్ల తూలుతున్నాడు. అంతలో తులసి గది తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. శ్రీధర్ ఉలిక్కి పడ్డాడు. గుమ్మం దగ్గర పాప. వెనుక నుంచి పడుతున్న వెలుగు సిల్హౌట్లో కోమాలో ఉన్నట్టు స్టిల్గా జుట్టు విరబోసుకుని కళ్ళు మూసుకుని నిలబడి ఉంది. సన్నటి మెడ బలహీనమైన కాళ్ళు, అస్థిపంజరంలా శుష్కించిన శరీరం. పాపను చూసి సరస్వతి కదిలాడు. పాపకి 2 అడుగుల దూరంలో నిలబడి కళ్ళు భారంగా పైకెత్తి, ఈరోజు రక్తం పోయటం మర్చిపోయాను పాప అంటూ వెకిలిగా నవ్వి ఒక చేతి చూపుడు వేలు మరో చేత్తో పట్టుకుని అడుగు ముందుకు వేశాడు. శ్రీధర్ ఊపిరి బిగబట్టి చూస్తున్నాడు. తూలుతున్న కాళ్ళని నిలదొక్కుంటూ సరస్వతి ఇంకో అడుగు. అంతే,
ఫట్మన్ చప్పుడు ఆ గదిలో వినిపించింది. కొబ్బరికాయ పగిలిన ధ్వని. పాప తన స్థానంలోంచి కదలలేదు. సరస్వతి తన దగ్గరకు రాగానే ఆమె అరచేయి చాకులా కదిలింది. రేపపాటు వేగంతో అతడి మాడును పగలగొట్టింది. ఆ నిశ్శబ్దంలో ఆమె చెయ్యి మెరుపుకన్న వేగంగా గాలిలో కదులుతుంటే సర్రుమన ధ్వని వినిపించింది. తల రెండుగా చీలిపోయింది. చిన్న చప్పుడుతో సరస్వతి కపాలం పగిలిపోవటం శ్రీధర్ స్పష్టంగా చూశాడు. నోట మాట లేదు, అరుపు లేదు, ఆర్తనాదం లేదు. కూలిపోయాడు. మోకాళ్ల మీద జారిపోతూ ఉండగానే అతడి ప్రాణం పోయిందనటంలో సంశయం లేదు. లోపల తెరచాటుగా నిలబడి ఈ దృశ్యం చూస్తున్న శారద రాబోయిన కేకని బలవంతంగా ఆపుకుంది. ఇంకోవైపు శ్రీధర్ బల్లిలా గోడ కనుకుని నిశ్చేష్టుడై చూస్తున్నాడు. ఇద్దరు చూస్తున్నది ఒకటే దృశ్యం. పగిలిన కపాలం మధ్యలో ఎర్రటి రక్తంలో తడిసిన తెల్లటి మెదుడు మసక వెలుతుల్లో అస్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నో కుతంత్రాలని కుత్సితంగా యోచించిన మెదడు, ఎన్నో దారుణాలని నవ్వుతూ చేయటానికి పురికొల్పిన మెదడు ఇప్పుడు అచేతనమైంది. పాప వంగి చిటికిన వేలిని రక్తంలో ముంచింది. మూడు చుక్కలు అంతే. తాగేసి నిశ్శబ్దంగా లోపలికి వెళ్ళిపోయింది. శ్రీధర్ షాక్లో నిలబడి ఉన్నాడు. శారద దిగ్భ్రాంతితో ఉంది. ఈ దృశ్యాన్ని ఒకరు చూశారని ఇంకొకరికి తెలియదు. అబ్బరికదబ్బరికి మాగన్నుగా నిద్రపడుతోంది. ఆ మరుసటి రోజు ఏం చేయాలన్న ప్రశ్న ఒకవైపు, ఇదంతా తను అనవసరంగా ఊహిస్తున్నాడేమో అన్న అనుమానం మరోవైపు. ఈ పరస్పర విరుద్ధమైన ఆలోచనలతో పక్క మీద చాలాసేపు పొరలాడు. నిద్రపడుతున్న సమయంలో బయట తలుపు తట్టినట్లు అనిపించింది. ముందు భ్రమేమో అనుకున్నాడు. 2:30 కావస్తుంటే ఎవరొస్తారు? మళ్ళీ చప్పుడు వినిపించింది. ఎవరది? నేనే. శ్రీధర్ కంఠం విని కప్పుకున్న దుప్పటిని చప్పును తొలగించి ఒక్క ఉదుటిన క్రిందికి దిగాడు. లైట్ వేసి ముందు గదిలోకి వచ్చి తలుపు తీశాడు. ఈ సమయంలో అతడు ఎందుకు వస్తాడని కాస్త అయోమయం, కొద్దిగా సంశయం. అక్కడ నిలబడి ఉన్నాడు శ్రీధర్. జుట్టు చెదిరిపోయి, బట్టలు నలిగిపోయి, మొహం పీక్కపోయి, రహస్యాన్ని శోధించిన కళ్ళు శబ్దత పోగొట్టుకున్నాయి. జుంజుం మారుతల్లాంటి అనుభవం, జీవితాన్ని సృశించిన భావన. నల్లటి మేఘం వర్షించి తేలికబడితే బరువుతో కదిలిన గాలి. బిగుసుకున్న చెంప మీద వెలుగురేఖ ప్రతిబింబిస్తూ ఉంది. ఎప్పుడు నిశ్చలంగా, భావరహితంగా, మౌనంగా ఉండే ఆ మొహం ఏదో దీప్తితో ప్రకాశిస్తుంది. అనుభవంతో సంగమించినట్టు కనులు ఆవేశాన్ని సృష్టిస్తున్నాయి. అప్పటికదబ్బ్ర అతడివైపే ఆశ్చర్యంతో విస్మయంతో చూస్తున్నాడు. అతడి స్వరం గంభీరంగా పలికింది. ఈ అర్ధరాత్రి ఓ భయానకమైన అనుభవంతో నా ఆలోచన సరళి మారిపోయింది బ్రాహ్మిన్. మనకు తెలియని అతీత శక్తులు, క్షుద్రశక్తులు ఉన్నాయని, అవి మనల్ని ఆవహిస్తాయని ఈ క్షణం నేను విశ్వసిస్తున్నాను. ఇంకెంతో టైం లేదు. ఎలా అయినా సరే పాపని మనం రక్షించుకోవాలి. పద. అప్పుడు రాత్రి 3 కావస్తోంది. రాత్రంతా పాపను పరిశీలిస్తూ ఉండమని శారదకి సలహా ఇచ్చిన తర్వాత ప్రొఫెసర్ జయదేవ్ తిన్నగా ఇంటికి వెళ్ళాడు. కారు గ్యారేజ్లో పెట్టి ఫ్యాంట్ జోబిలో 2 చేతులు పెట్టుకొని సన్నగా విజులు వేసుకుంటూ తాపీగా మెట్లెక్కసాగాడు. అతడిగాని తల కొద్దిగా పైకి చూసి ఉంటే ఆ వెన్నెల వెలుగులో ఎలక్ట్రికల్ ఫోల్ నుంచి తన ఇంటి మీదకు వెళ్లాడుతున్న వైరును చూసి ఉండేవాడే. కౌన్ హే అంటూ ఇంటావిడ ఉబ్బసం కంఠం వినిపించింది. మే అన్నాడు జయదేవ్ మెట్ల మీద ఆగకుండా సాగిపోతూనే. తుమ్హారా వాస్తే షామే కోయి ఆయా బేటా అన్నదామె. అతడి గురించి చాలామంది వస్తూ ఉంటారు. తనకి ప్రాముఖ్యత ఇవ్వకుండా అతడు తలూపి పైకి వెళ్ళిపోయాడు. గుమ్మం దగ్గర నిలబడి జేబులోంచి తాళం చేవి తీసి ముందుకు వంగాడు. డాబా మీద ఫెరన్ మొక్క గాలికి ఊగుతోంది. నల్లటి మబ్బు తన పైనాన్ని ఆపింది. ప్రకృతి నిశ్చలంగా ఉంది. చీకట్లో అతడు తాళం కప్ప కోసం తడివాడు. క్షణం తర్వాత అతడి వేళ్లకి తాళం గరుగ్గా తగిలింది. చెవి తిప్పాడు. అప్పుడు వినిపించింది చెవులు బ్రదలయ్యేలా శబ్దం. ఆ నిశ్శబ్ద నిర్వంలో ఆ ఫోన్ చప్పుడు తాలూకు ప్రకంపనలో ఒక విస్ఫోటనపు భ్రాంతిని కలిగించాయి. అతడు చప్పున తాళం తీసి లోపలికి వెళ్ళి ఫోన్ మీద నుంచి రిసీవర్ తీశాడు. రింగ్ శబ్దం ఆగిపోయింది. హలో అన్నాడు. నేను శారదని. అతడు చప్పున రిసీవర్ని చెవి దగ్గరగా చేర్చుకొని, చెప్పండి, ఏమైనా జరిగిందా అని అడిగాడు ఆతృతగా. శారద కంఠం అటునుంచి చాలా నెమ్మదిగా స్పష్టంగా వినిపించింది. ఇంతకాలం ఏవో దెయ్యాలు, అతీత శక్తులు ఉన్నాయని నమ్ముతూ వచ్చాను. అనవసరంగా తాయెత్తులు అవి కట్టించాను. అదంతా తప్పని ఈరోజే తెలుసుకున్నాను. దీని వెనుక ఉన్న సైన్సు ఈ క్షణం నాకు అర్థమైంది. పాపకి పోస్ట్ హిప్నాటిక్ సజెషన్ ద్వారా ఎవరో స్లో పాయిజనింగ్ ఇస్తున్నారు ప్రొఫెసర్. అయితే ఆ విషం మనిషి రక్తం, అందుకే అది మెడిసిన్కి అందలేదు. మీరు వెంటనే రావాలి.
వస్తున్నాను క్లుప్తంగా అని ఫోన్ పెట్టేసి జయదేవ్ లేచాడు. ఫోన్లో వివరాలు అడగటం అతడికి ఇష్టం లేదు. తడుముకుంటూ బయటకొచ్చి మళ్ళీ తాళం వేశాడు. చెవిజోబులో వేసుకొని నడుస్తూ ఉంటే కాలికి ఏదో చుట్టుకుని బోర్లా పడ్డాడు. తమాయించుకొని విసుక్కుంటూ కాలికి అడ్డుపడిన తీగను లాగి దూరంగా పడేస్తూ వెదవ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఎప్పుడు కరెంటు ఫెయిల్యూరే అని ముందుకు సాగాడు. ఆ రోజు ఆ వెదవ డిపార్ట్మెంటే తన ప్రాణాన్ని రక్షించిందని అతడికి తెలియదు.